ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గతంలో 39 లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఇప్పుడు 66 లక్షల మందికి ఇస్తున్నామని అన్నారు సీఎం జగన్. 3000 రూపాయల వరకు పెన్షన్ పెంచుకుంటూ పోయామన్నారు. 3000 రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదని చెప్పారు. మోసం చేయడం, అబద్దాలు ఆడడం తనకు తెలియదని, చేసేవే చెప్తానని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ పులి నోట్లో తలపెట్టినట్టే అన్నారు సీఎం జగన్. 66,34,000 మందికి పెన్షన్ అందుకుంటా ఉన్న జనాభా ప్రకారం చూస్తే అత్యధికంగా ఇస్తా ఉన్న రాష్ట్రం జనాభా ప్రకారం మనదే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రెండోది ఏమిటంటే 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం అసలు దేశంలోనే ఇంకొకటి లేదు. ఈ రాష్ట్రంగా ఆ రాష్ట్రంగా దేశంలోనే ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా, ఆయన కూటమి మాదిరిగా, మీ బిడ్డ ఆయన వాళ్ళ మాదిరిగా అబద్ధాలతో పోటీ పడలేడు, మోసాలతో పోటీ పడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ చేసేదే లేదు కాబట్టి, ఎలాగూ చెప్పడానికి ఏముంది, నోటుకు అడ్డేముంది, అబద్ధాలకు రెక్కలు పెట్టేస్తే, రెక్కలు కట్టేస్తే సరిపోతుంది, ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది. కానీ మీ బిడ్డది అలా కాదు. మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అని అంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ. రేపొద్దున మోసం చేసేందుకు 4000 అంటారు, 5000 అంటారు, 6000 అంటారు, ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి 8000 కూడా అంటారు. కానీ వాస్తవం ఏమిటి అని అంటే, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఎక్కడైనా ఎవరైనా కూడా పేదలకు కానీ, అవ్వాతాతలకు కానీ, పిల్లలకు కానీ, ఇటువంటి ఏ సెక్షన్స్కైనా కూడా మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడని మాత్రం చెప్తా ఉన్నా. మోసం చేసే వాళ్ళని నమ్మద్దండి, అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మద్దండి. ఎందుకనంటే ఈరోజు మీ బిడ్డ దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు 6 అంటా ఉన్నాడు చంద్రబాబు, 7 అంటా ఉన్నాడు చంద్రబాబు. వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హామీలు 140,000 కోట్లు దాటుతూ ఉన్నాయి. అంటే జగన్ పూర్తిగా వ్యవస్థను, పూర్తిగా ఎటువంటి కరప్షను లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే, ఆయన సునాయాసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధాలే కదా అని 140,000 కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోస